హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో ముక్కలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇవి మీకు టేస్ట్ తగినట్లుగా వేసుకోవచ్చు అండి. చింతపండు, ఆయిల్, పోపు దినుసులు, సాల్ట్, వెల్లుల్లి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయిస్తే సరిపోతుందండి. టమాటా ముక్కలు కొంచెం మగ్గితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు రెడీ చేసుకుందాం. పోపు దినుసులు కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం చిటపట్లాడే వరకు ఉంచితే సరిపోతుందండి. చూసారు కదా, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ టమాటో చట్నీని మనం పోపులోకి కలుపుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా టమాటో చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇది ఇడ్లీ దోశల్లోకి, అదేవిధంగా అన్నంలోనూ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.